let's welcome Yadamma Raju and Gnaneshwar. అయితే రవణ ఇలా కంటెంట్ ఏంటంటే క్లాస్ వాళ్ళు మాస్ వాళ్ళు ఎట్లుంటారు చూసాం, వీళ్ళ ఇంట్లో రెస్పెక్ట్ ఎట్లుంటే చూసామన్న. ఇప్పుడు క్లాస్ ఇంట్లో రెస్పెక్ట్ ఎట్లుంటుంది, మాస్ ఇంట్లో రెస్పెక్ట్ ఎట్లుంటుంది. ఫస్ట్ వీళ్ళ ఇంటికి పోతా నేను మాస్ అని విలువనికే నా కొడుకు స్నానం చేస్తుండు. అరే డాడీ బాబు ఏం లేవు మళ్ళా రాపో. అంటే నేను జ్ఞాని దోస్తుని దోషు ఆమె ఎందుకట్లా అడుగుతున్నా అడుకున్నట్టు అంతేరా. సరే ఏం కావాలి ఇంత భూ ఉంటే పోతా చెప్పినా జ్ఞాని సార్ కావాలని స్నానం చేస్తుండాడు జర చెప్పు ఉండు. సరే ఈ బయట వద్దు లోపల కూర్చో. జైలీలు ఏమైనా తాగుతావా? బూస్ట్ తీసు. ఆంటీ ఆంటీ క్రీమ్ బిస్కెట్ తీసుకురా. ఉస్మానియా బిస్కెట్లు ఉన్నాయి. తాగు పాపం అన్న మీరు కూర్చోండి. అది తాగు పాపం నువ్వు. ఈ పోరాడా అమ్మ నా కొడుకు ఇంతో ఇట్లా దోషం చేస్తున్నాము. సరే పాప కూర్చో అమ్మ వాడు వస్తాడు. ఇప్పుడు నేను కొడుకున్నాను. అరే ఏం చేస్తున్నారా మా ఇంట్లో లోపలికి వచ్చి కూర్చును. అరే ఎమ్రా కానీ ఇంటికి వస్తే అట్లా చేస్తేమ్రా చాయ్ ఏం నువ్వు నీడ తాగుతున్నా పాత్రలో తినబడుతుంది నాకు సౌండ్ అయిపోయింది. అరే మరి ఎందుకు వచ్చినా చెప్పు. ఫోన్ నంబర్ ఇచ్చిన కదా ఎవరిది నిన్న పోరిది. అయితే ఇప్పుడు నెంబర్ కోసం ఇంటికి వచ్చినావా నువ్వు? నంబర్ డౌట్ రాకుండా నువ్వు సాయంత్రం మా ఇంటికి రారా. ఒక బుక్ ఇప్పుడు ఆ బుక్ గురించి వచ్చినావని చెప్పి మా అమ్మకి చెప్తా నేను. వాటి ఇంట్లో రాసిన నెంబర్ పో. కాదు ఏమన్నా నోట్స్ రాసినావు లేదా మళ్ళీ మా అమ్మ ఏం చదివినారని చూపిమంటే. ఆ చదివినా అని చెప్పు. నువ్వు చదివినావు తీరమ్మో మా అమ్మ చదివితే. ఇప్పుడు నేను అది ఇంటికి పోతాను మాస్ వాళ్ళ ఇంటికి. రాజు ఆంటీ నేను రాజు వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ. ఏం రా ఏం కావాలరా ఆంటీ రాజు ఫ్రెండ్. వచ్చిన ఏం పేరు నీ పేరు? గ్నానేశ్వర్ ఆంటీ. ఎందుకు వచ్చిన రాజు? రాజు మీ పేరు ఏం పేరు చెప్పు. మీ పేరు ఏం పేరు? మా అయ్యనే. అక్క చెల్లెలు ఉన్నారా నీకు? లేరు. అన్నదమ్ములు ఉన్నారా? లేరు. ఒక్కడు ఎందుకున్నావు? ఆంటీ వారు ఫోన్ చేసి ఇంటికి రారా అన్నాడు. ఆంటీ నెంబర్ ఉందా? మా అయ్య నెంబర్ నీకెందుకు ఆంటీ? లేదు మీ అమ్మ మీ అయ్యా నా కొడుకులానే తిరిగి తిరుమంట నా కొడుకుని జడగొని వచ్చినావు కదా. ఆంటీ రాజు విలువన్నా నేను పిలుస్తా. మీ అయ్యా ఫోన్ కలిపి నేను మాట్లాడితే ఎందుకు వచ్చినావు నువ్వు ఇడికి? తాయని పోతురా మీరందరూ. ఆంటీ పొద్దున రాత్రి మొత్తం తాయేసి వచ్చి కక్కుకుండా మూత రొత్తం నేనే తీసిన. ఇప్పుడు మళ్ళీ వచ్చి రాజు ఉండ అంటే రాజు నా బుక్ తెచ్చుకున్నా అండి. సిగ్గు లేదు నీకు సిగ్గు లేదు. అరే రాజుగా ఆడ వచ్చాను. ఎవడమ్మా? అదే జ్ఞాన అమ్మ ఆడ ఎందుకు వచ్చి? అరే రాజు మీ అమ్మ ఇంత ఎంత దిగుతుంది? కొర్రా చెప్పు తీసుకుని కొడతాం. అయ్య నెంబర్ ఎందుకు మీ అమ్మకు? ఏం మాట్లాడుకుంటారు ఏమో మనకేం తెలుసు. ఎందుకు వచ్చినావు? ఇస్తాను కదా సాయంత్రం రమ్మను. అరే నాకు ఆకలి అయితుంది రా నాడు మరి తినిపిస్తాను. తినిపిస్తావా? ఆ తినిపిస్తాను. తీరా బండి తీరా మీ అమ్మ వస్తుంది. నాకే ఏడుందిరా బండి. నువ్వు బండి మీద రాలే. నువ్వు కారులో వచ్చిన నాడు మళ్ళా అటు పక్క కూర్చో. అరే గాని మస్తు ఆకలి. అరే స్టీరింగ్ ఒక్కటే ఉంటుంది రా. ప్యారడైస్ వదరు ప్యారడైస్. ఓకే గట్టి తిందా మాడవయ్. అరే ఏమ్రా మొత్తం చల్లగా ఉందేమ్రా లోపల? ఏసీలు ఉంటాయి మళ్ళీ ఏమనుకుంటున్నావు? కూర్చో చెప్తా చెప్పు. వచ్చింది చెప్పు ఏమేమి కాలే. ఓ తలకాయ కూర బోటి షోర్వా మటన్ చికెన్ గిలిం హలీం అవన్నీ తీసుకొని రా. అట్లా రెండు థమ్స్అప్ గిట్లా తీసుకొని రా. జల్దీ రా 5 నిమిషాలు మా కూడా బిల్లు కడతాడు. అన్ని తింటావు కదా మళ్ళీ తినకపోతే పార్సల్ కట్టరా ఇల్లు. తిన వచ్చిన తిన. అరే మెల్లై తిండ్రా ఇడు ఉన్నది అంటే మన చూసుడు రాచి గల్లీస్ గా పుణ్యం తింటున్నా అమ్మారా. ఏ పుణ్యం తింటున్నా అవరా జ్ఞాని. ఇట్లా నెక్స్ట్ డే అన్న మళ్ళీ కలుస్తాను.
అది రాజు ఆకలి అవుతుందా నాకు మస్తు పైసలు పైసలు తేలేదు రాపు అందుకే నేను అడుగుతున్నా లేకపోతే నేనే తీసుకోకపోతున్నా నాకేం చేసింది ఇప్పుడు టెండర్ చెప్పడం మర్చిపోయాను మా చుట్టాలు పెళ్లి ఉంది రాదా అరే పెళ్లి పిల్ల బాగుందిరా పెళ్లి పిల్ల బాగుంది కాబట్టి పెళ్లి చేసుకుంటుందిరా ఎవరు చెప్పకు మాకి ముందే ఆయనకి నాకు కొట్లాట సరేనా కొట్లాట అయినాక వచ్చినాం మా అమ్మ నాన్నకు కాలేగా అందుకని వచ్చినా పప్పు గిప్పు అన్ని చక్కగా లేకపోతే మంచిగా ఉండదు ఏరా జిలేబీలు రెండు ఎక్కువ ఆ జిలేబీ ఐస్ క్రీమ్ తో పాటు దాంట్లో గులాబ్ జాములు గిట్లేసి ఇక్కడేమో ఆరాంసే తింటాడు రాగమాలు తింటుంటా అరే మెల్ల తినరా బాయ్ నువ్వు ఆగమాగం తింటున్నారు నేను మెల్లగానే తింటున్నా ఇదో తినేసి రా నేను బయట నించుంటా సరేనా తిన జల్దిరా సరే ఇటు బయటకు పోతాడు ఆడ ఉన్నారు వాళ్ళు ఉంటారు పెళ్లి వాళ్ళు తమ్ముడు తిండ్రా ఎవరు ఎవరి తరపు నుంచి వచ్చిన మా దోశ తీసుకొచ్చి ఏడు మీ దోశ ఏడు రాజు లోపలికి ఎవరు రానిచ్చాడు ఏడు మీ దోశ కానీ పెట్టాడు పెట్టి ఎక్కడ వచ్చిన పిల్లల పేరు కోసం ఈ దోశ ఆడి నించొని ఏం చేస్తున్నారా తిన్నా తిన్నా దెబ్బలు కూడా తిన్నా కొట్టిరా కొట్టినా కాదు కొట్టిరా నేను నా దోశ మీద చేసినాడు దా 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 బడ్డెక్కు పోదాం